ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 75000 కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణ ప్రస్తుతం 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రధాని మోదీ పాలన 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో పుట్టిన పసికందుపై కూడా సగటున 125000 రూపాయలు అప్పు ఉందన్నారు. సీఎం కేసీఆర్ పీకేని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కేవలం 200 300 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఇచ్చే డబ్బు, 54 లక్షల 5 కుటుంబాలకు ఇచ్చే డబ్బు, 12000